ding the ding the tuck a tuck a tuck a da 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 tuck a tuck a da 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 tuck a tuck a da 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 da. సాహితీ చరిత్ర ఆధారంగా మొదటి వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు, దక్షిణాపదంలో భజన సాంప్రదాయానికి పదకవిత శైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు, 32,000 పైగా కీర్తనలు రచించిన గొప్ప కవి. పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్యం సంగీతం శృంగారం భావలాలిత్యం మొదలగునవి పెనవేసుకుని ఉన్నాయా అనిపించేలా వినసొంపుగా వినిపించిన ఆచార్యులు. ఆయనే మన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య. తిరుమలలో అడుగుపెట్టగానే దేవుని దర్శనంకి ముందే సంకీర్తనల ద్వారా దైవ దర్శనం జరిగినంత ఆనందం కలుగుతుంది. చిన్నతనంలోనే గోరుముద్దలు తింటూ చందమామ రావే జాబిల్లి రావే అనే పాట వింటూనే ఉంటాం. నిద్రపోయే ముందు జో అచ్యుతానంద జోజోముకుంద అనే పాట కూడా వినే ఉంటాం. ఆ సంకీర్తనలు అన్నీ అన్నమయ్య నోటి నుండి జాలువారినవే. అన్నమయ్య 1408 నారాయణ సూరి లక్కమాంబ అనే దంపతులకు కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో జన్మించారు. ఈ దంపతులకు మొదట సంతానం లేదు. వీరు తిరుమలలో ముడుపు కట్టుకుని భక్తి శ్రద్ధలతో ఆ దేవుడిని స్మరించి ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆ ఏడుకొండల స్వామి స్వయంగా తన ఖడ్గమైన నందకం అంశని పుత్రుడిగా లక్కమాంబ గర్భంలో ప్రవేశింపచేశాడు. అలా స్వామి అనుగ్రహంతో జన్మించాడు అన్నమయ్య. వీరి కుటుంబం మొదటి నుంచి విష్ణుభక్తి పరాయణులైన నందవరీక స్మార్త కుటుంబం. తండ్రి మహాపండితుడు, తల్లి పరమ విష్ణుభక్తురాలు. చిన్నప్పటి నుండే అన్నమయ్య సంగీతం సాహిత్యం శాస్త్రాలలో పట్టు సారించి విష్ణు సంకీర్తనలను పుణికిపుచ్చుకున్నాడు. 16వ ఏటనే ఆడుతూ పాడుతూ తిరుగుతున్న అన్నమయ్యను తల్లిదండ్రులు అడవికి వెళ్ళి గడ్డి తెమ్మని ఆదేశించారట. అడవిలో గడ్డి కోస్తున్న సమయంలో అన్నమయ్య వ్రేలు తెగి రక్తం కారుతుండడంతో వేదన వల్ల విరక్తి భక్తి జనించినాయని, వేదనలో వేదం ప్రభవించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తరసావేశానికి నాంది పలికింది. అలా ఆ సమయంలో తిరుమల భక్తులతో కలిసి యాత్రికులతో తిరుమల పయనమయ్యాడు. ఇలా అన్నమయ్య సంకీర్తనలు పాడుతూ శ్రీ వెంకటేశ్వరుని సేవలో మునిగిపోయాడు. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి రమ్మని బతిమాలారు. తన గురువు ఆనతిపై తాళ్లపాకకు తిరిగి వచ్చాడు అన్నమయ్య. యుక్త వయస్సు వచ్చాక తిమ్మక్క అక్కమ్మలను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. తన ఇద్దరు భార్యలతో తిరుమలను దర్శించుకుని శ్రీ వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించుకున్నాడు. అప్పటి నుండి అన్నమయ్య పుంఖాను పుంఖాలుగా కీర్తనలు రచించాడు. ఇలా తన భక్తి పారవస్యంలో ఉండగా భగవంతుడు పరీక్షించదలుచుకున్నాడో ఏమో, ఒకసారి విజయనగర రాజప్రతినిధి అయిన సాళ్వ నరసింగరాయలు అన్నమయ్యను సందర్శించి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. రాజు అయిన తర్వాత అన్నమయ్యను తన రాజ్యానికి ఆహ్వానించాడు. రాజు ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశాలలో హరిదాస కూటాలలో ప్రసిద్ధి చెందింది. తర్వాత రాజు తనపై కూడా ఒక సంకీర్తన వినిపించమని కోరగా హరిని కీర్తించిన నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించాడట. రాజు కోపంతో అన్నమయ్యను కారాగారంలో బంధించాడట. అయినా కూడా హరిని స్మరించడం మానకుండా పాటలు పాడుతూనే ఉండడంతో స్వామి ముగ్ధుడై రాజుకు జ్ఞానోదయం చేశాడట. రాజు అన్నమయ్యను విడుదల చేసి క్షమాపణలు కోరి తన ఆస్థానంలో ఉండమని కోరగా అన్నమయ్య మాత్రం తనకు రాజాస్థానం తగదని తెలుసుకుని తిరుమల చేరాడు. తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనతో సంకీర్తనా దీక్షతో గడిపాడు. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య చివరికి స్వామిలో ఐక్యమైపోయాడు. అన్నమయ్య తన రచనలను పుష్పార్పణాలుగా భావించాడు. 32,000 కీర్తనలు స్వామికి అర్పించాడు. అధికంగా తెలుగులో పాడినా సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. సంకీర్తన లక్షణము అనే సంగీత గ్రంథాన్ని కూడా రచించాడు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదని, అందరూ ఒక్కటే అని, జీవితం క్షణికమైనదని, స్వార్థపూరితంగా ఉండకూడదని ఇలా తన సందేశాలను పాటల రూపంలో తెలియచేశాడు.
ప్రస్తుత పరిస్థితులలో అన్నమయ్య పదకవితలు మనకెంతో ఆదర్శప్రాయం.